హాయ్, నేను సతీష్. ప్రోమో చూసిన తర్వాత ఎంతమందికి అబ్బా ఇలాంటిదే కావాలి కంటెంట్ మాకు అని ఎంతమందికి అనిపించింది. కంటెంట్ క్వీన్స్ కనుక మరి వాళ్ళే రాజమాతలుగా ఎంత కంటెంట్ ఇవ్వబోతున్నారు, ఎలా ఉండబోతుంది. అలాగే అర్జున్ అన్న డైలాగ్ ఎంతమందికి నచ్చింది ఫస్ట్ కామెంట్ చేయండి. సూపర్ చెప్పాడు, మాది నామినేసింది మీరు కోటుకు శాస్త్రం, కొట్టుకోండి కొట్టుకోండి అన్నట్టుగా ఎంతమందికి నచ్చిందో ఒక కామెంట్ లైక్ కూడా చేయండి. అయితే ఇదేంది శంఖానాదం అని చెప్పేసి ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇద్దరు పరిగెత్తుకొచ్చి ఆ గార్డెన్ ఏరియాలో కత్తులు తీసి ఒక్కొక్కరు ఇద్దరిని చెప్పిన ఎవరు నామినేట్ చేయాలనుకున్న వాళ్ళని అయితే నామినేట్ చేస్తూ ఉండాలి. ఈ నలుగురు కూడా అమ్మాయిలు అయితే రాజమాతల కింద ఉన్నారు కదా, వాళ్ళ ముందు ఆ నామినేషన్ ప్రాసెస్ చెబితే ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు తమ ఎవరిని ఇప్పుడు అర్జున్ వచ్చి ఒకరిని చేస్తే అట్టగా ప్రిన్స్ యవర్ వచ్చి ఒకరిని చేస్తే వాళ్ళిద్దరు కలిపి ఆ రీజన్స్ చెప్తూ ఉండాలి. వీళ్ళు వినాలి, ఆ నలుగురు విని ఫైనల్గా వాళ్ళైతే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇద్దరు వాదనలు విన్నాక ఈ నలుగురు కలిపి ఏకాభిప్రాయంతో ఇది ఇంపార్టెంటు, ఈ నలుగురు వాళ్ళ ఒపీనియన్స్ విన్నాక వాళ్ళ వాదన విన్నాక అర్థం చేసుకుని ఆలోచించుకుని ఏకాభిప్రాయంతో ఆ ఇద్దరిలో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని నామినేషన్ నుంచి బయటపడేయాలి అనేది అయితే వాళ్ళు చేయాలి. అయితే బిగ్ బాస్ ఇక్కడ డిఫెండింగ్ డైరెక్ట్గా ఉండకూడదు అన్నాడు, కానీ ఆ నలుగురికే చెప్పాలి, ఆ నలుగురు ద్వారా వినాలి అన్నాడు. కానీ అది సాధ్యం కాదు. ఇప్పుడు 1-to-1 ఎదుర్కొంటేటప్పుడు ఆటోమేటిక్గా ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అట్లాగే జరుగుతాయి. సో ఈ రాజమాతల ముందు అయితే ఒక్కొక్కరు చెప్పాలి కాబట్టి ఇది పాయింట్స్ అయితే మంచిగా ప్రాసెస్ అయితే బాగుంది. ఇద్దరిలో ఎవరు నామినేట్ చేయాలి, ఎవరు చేయాలనేది వాళ్ళ డెసిషన్స్ కనుక ఖచ్చితంగా వాళ్ళకే కత్తి మీద సాము అది. వాళ్ళ అర్జున్ చెప్పినట్టుగా వాళ్ళు ఎంత ఫెయిర్గా ఉన్నారో ఫేవరటిజం లేకుండా అనేది ఇంపార్టెంట్. మరి వాళ్ళు ఎట్లా చేస్తారనే దాన్ని బట్టి ఆడియన్స్లో బిస్కెట్ అవుతారా లేదనేది వాళ్ళకి 100% వాళ్ళకే ఎక్కువ రిస్క్ కనుక వీళ్ళ పాయింట్ వీళ్ళు చెబుతారు. వాళ్ళ డెసిషన్ తీసుకున్న దగ్గర ఫేవరటిజం చూపించారా లేదని మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురు వాళ్ళకే కొద్దిగా బ్యాడ్ ఎక్కువ నెగిటివ్ అయ్యేది ఛాన్సెస్ కూడా వెరీ హై. వాళ్ళని కాపాడడానికి ఈ వారం నామినేషన్స్ వరకు ఓకే, బట్ నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ మరి ఆ నలుగురు అమ్మాయిలు కూడా ఉంచేస్తాడా, ఉంచకుండా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాసెస్ పెట్టి ఇప్పుడు ఈసారి మీరు ఈ మేల్ కంటెస్టెంట్స్ అందరం చెప్పారు అనుకున్నారు, లేకపోతే ఇంకేదైనా లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చే ప్రాసెస్ ఇచ్చే ఈ నలుగురిలో మళ్ళీ మీలో ఒకరిని చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉండదు, వాళ్ళని కూడా తెచ్చే అవకాశం కూడా ఉంది. అయితే అవన్నీ ట్విస్ట్లు పక్కన పెడితే ఫస్ట్ ఏంటంటే ఈ నలుగురు జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చారు, ఏకాభిప్రాయం తనేటప్పుడు ఆ మాటను ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు, ఎంత ఫెయిర్గా చేశారనేది ఇంపార్టెంటు. దాన్ని బట్టి ఇంతకుముందు కూడా చూసాం జ్యూరీగా చేసేటప్పుడు ఈ శోభ వీళ్ళు ఎంత ఇదైపోయారో అన్ఫేర్ డెసిషన్స్ తీసుకుని ఎంత ఫెయిల్ అయ్యారో చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి డెసిషనే అలాంటి జడ్జిమెంట్ ఇవ్వాల్సి కనుక. అయితే దీనికంటే ముందు లైవ్లో కూడా ఏంటి అమర్దీప్ అంటాడు శోభత్ పోన్లేవే మనకు వచ్చింది మంచిదే అంటాడు. శోభ కూడా ఇలాంటివి నాకు కలిసి వస్తాయి, ఇలాంటివి నాకు కలిసి వస్తాయి, అలాగే ఇప్పుడే చెబుతున్నా స్ట్రాంగ్ రీజన్స్ చెప్పాలని. ఓకే, రెండో మాట బాగుంది, ఇలాంటివి స్ట్రాంగ్ రీజన్స్ చెప్పాలని, కానీ ఇలాంటివి కలిసి వస్తాయంట. ఆ అమ్మాయి అపోహదు అంతకుముందు కూడా వచ్చినప్పుడు అంటే కలిసి వస్తాయి అంటే ఏంటి నాకు నచ్చిన డెసిషన్స్ తీసుకోవచ్చు అంటే ఉంది అక్కడ. బట్ దానివల్ల ఎంత ఎఫెక్ట్ అయింది బయట, ఎంత నెగిటివ్ వచ్చింది, ఎంత బ్యాడ్ అయింది నాకు అర్థం కాలే. కలిసి వచ్చిందంట, ఏం కలిసి వచ్చింది, ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఆడియన్స్లో కలిసి వచ్చింది. అలాగే ఇంకొక మాట కూడా అనింది, పాయింట్ బేస్డ్ వెళ్దాం ఫేవరటిజం వద్దు అని కూడా చెప్పింది అక్కడ ఎవరితో, అమర్దీప్తో. అలాగే రతిక అండ్ అశ్విన్కి కూడా ఒక మాట చెప్పిందంట, ల్యాగ్ వద్దు, మీరు ల్యాగ్ చేయొద్దు, పాయింట్ బేస్డ్ వెళ్దాం అంటే లాస్ట్ టైం కూడా ఇలాగే మనోభావాలు దెబ్బతిన్నాం అన్నదానికి ఇప్పుడు తెలిసింది ఆవిడకి. మనోభావాలు దెబ్బతిన్నాం అన్నదానికి కూడా వీకెండ్లో హోస్ట్ గట్టిగా వాయించారు కదా, చివాట్లు పెట్టారు కదా, అమ్మ అట్లా వద్దు మళ్ళీ ఈసారి కూడా మాట్లాడుతున్నారు అంటే ఒక భయం ఉంది, అరస్ తప్పు చేసాము మళ్ళీ ఇలాంటి కలిసి వస్తాయని చెప్పేటప్పుడు మరి ఈ ఎపిసోడ్లో ఈ నామినేషన్ ప్రాసెస్లో ఎంత ఫెయిర్గా ఫేవరటిజం ఉండకూడదని చెప్పింది. కనుక ల్యాగ్ ఉన్న పెద్ద సమస్య కాదు, పాయింట్ మీద ఫేవరటిజం లేకుండా ఉండడం అనేది అది ఇంపార్టెంట్. వాళ్ళు ఏది ల్యాగ్ చేశారని చెప్పిన తప్ప ఇప్పుడు ఫేవరటిజంతో చేయడం వల్ల చేవాట్లు పడ్డాయి కాబట్టి ఈసారి 100% ఆ తప్పులు చేయకూడదని లేకుంటే బాగుండు. అలాగే ఈ ప్రోమో ప్రకారం కూడా ఎవరు ఏంటి ఎప్పుడు ఎక్కడ ఏ పాయింట్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెబుతా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి. ఫస్ట్ గౌతమ్ కృష్ణ ఏమంటాడు, నా శివాజీని చేస్తా, నా ప్రొఫెసర్ నా క్యారెక్టర్ గురించి తీశారు అని ఆయన ఎలిగేషన్ దాని గురించి చేస్తే శివాజీ ఏమన్నాడంటే డాక్టర్ను డాక్టర్ అనకపోతే బూతులు మాట్లాడానా అని ఆయన అయితే అంటున్నాడు. అయితే ఇక్కడ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఆ టైంలో శివాజీ 100% మైండ్ గేమ్ ఆడాడు. అయితే మైండ్ గేమ్లు ఆడిన భాగంగానే సూపర్ సక్సెస్ అయ్యాడు, ఆ టాస్క్ విన్ అయ్యాడు, ఓకే అంతా బాగానే ఉంది. కానీ వీరనైతే కట్టడి చేసేసాడు, అంతవరకు సక్సెస్ అయ్యాడు, ఒక బాల్ కూడా వాళ్ళు తీసుకోలేకుండా. కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో డాక్టర్ అని అన్నం అనకుండా ఉండాల్సిందే. అక్కడ ఏమన్నాడు శివాజీ, డాక్టర్ నువ్వు చూసుకోవాలి, నీకు ఎథిక్స్ ఉంటాయి, క్యారెక్టర్ ఉండాలి, బ్యాడ్ అయిపోతావు ఆడియన్స్లో అన్నాడు. సో అక్కడ ఏంటి వేరే సందర్భంలో అరే ఫుడ్ దగ్గర ఇంకొక దగ్గర అయితే ఏదైనా చెప్పొచ్చు, ఆ ప్రొఫెషన్ తేవచ్చు, బట్ ఇక్కడ సమయం సందర్భాన్ని బట్టి కూడా ఉంటుంది ఏ సిచ్యువేషన్లో అనేది కూడా.
అక్కడ డాక్టర్కే ఎథిక్స్ క్యారెక్టర్ అనేది ఉంటుందా? డాక్టర్ చేస్తేనే ఎథిక్స్ లేవు క్యారెక్టర్ లేవని ఆడియన్స్ అనుకుంటారా? యాక్టర్కి అయితే ఎథిక్స్ క్యారెక్టర్ లేకపోయినా పర్వాలేదా? ఇప్పుడు తేజకి ఏమన్నాడు, అరే నువ్వు కూడా అలా చేయకూడదు బ్యాడ్ అయిపోతావు అన్నాడు తప్ప, దొంగతనం చేయొద్దురా బ్యాడ్ అయిపోతావు అన్నాడు తప్ప, తేజ నువ్వు ఫుడ్ బ్లాగర్ కనుక, నువ్వు యూట్యూబర్ కనుక నువ్వు చేయకూడదు, నువ్వు యూట్యూబర్ ఫుడ్ బ్లాగర్ కనుక నీకు క్యారెక్టర్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్లేదు, లేకపోతే ఎథిక్స్ ఉన్నా లేకున్నా పర్లేదు అన్నాడా? ఎవరికైనా ఒక కంటెస్టెంట్ అంతే, అక్కడ డాక్టరా యాక్టరా కాదు. ఒకవేళ అదే ప్లేస్లో ఆయన తిరిగి నువ్వు యాక్టర్ కదనంటే ఈయన కూడా ఫీల్ అయ్యేవాడు కదా శివాజీ. సో ఆ సిచ్యువేషన్లో అక్కడ యాక్టరా డాక్టరా యూట్యూబరా ఫుడ్ బ్లాగరా లేకపోతే సీరియల్ ఆర్టిస్ట్ ఇవన్నీ కాదు, ఎవరైనా సరే చేయకూడదు అంతే. అక్కడ ప్రొఫెషన్ తేవడం అనేది రాంగ్. అయితే ఆయన మైండ్ గేమ్ అయితే ఆల్రెడీ అది, ఆ మైండ్ గేమ్లో భాగంగా ఎవరిని ఎలా డ్రిల్ చేయాలని స్ట్రాటజిక్గా వెళ్ళాడు ఆయన. రతికకేమో రీఎంట్రీ ఇచ్చో మళ్ళీ ఫ్రెష్గా వచ్చో జాగ్రత్తగా చూసుకో బుక్ అయిపోగలో మళ్ళీ అస్సం పంపించేస్తారు ఆడియన్స్ జాగ్రత్తగానే ఆయమ్మేని అలా లాక్ చేశాడు. అలాగే ఇంకా తేజ విషయంలో కూడా అరే సందీప్ ఎక్కువ ఫౌల్స్ ఆడాడు సార్ అందుకే అవుట్ అయిపోయాడు, లేకపోతే బ్రహ్మాండంగా ఆడాడు మంచి ఆడగాడు బట్ ఫౌల్స్ ఆడడం వల్ల మరి నువ్వు కూడా నామినేషన్లో ఉన్నావు జాగ్రత్తగా ఆలోచించుకో చూసుకుని ఆయన అట్లా లాక్ చేశాడు. గౌతమ్ విషయంలో ఎక్కడెల్లా ట్రిగ్గర్ అవుతాడు లాక్ అయిపోతాడు లెక్క మైండ్ గేమ్ ఆడాడు ఆయన, నువ్వు డాక్టర్ ఎథిక్స్ క్యారెక్టర్ జాగ్రత్త అని లెక్క. అయితే అక్కడ ఎవరికైనా ఆ మాట అనుకుంటా ప్రొఫెషన్ కాకుండా ఎవరికైనా ఉండాల్సింది, అది యూట్యూబర్కైనా ఉండాలి క్యారెక్టర్ అనేది, లేకపోతే యాక్టర్కైనా ఉండాలి డాక్టర్కైనా ఉండాలి ఎవరికైనా ఉండాలి, నీకే ఉండాలి నీకు ఉండకూడదని లేదు కదా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే అవి మెయింటైన్ చేయాల్సిందే. సో అయితే వీళ్ళ పొరపాటు ఏంటి, అంతవరకు అక్కడ ఆ సిచ్యువేషన్లో డాక్టర్ అని వృత్తి తేకుండా ఉండాల్సింది ఓకే. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆ టాస్క్లో ఆయన చెప్పే సూక్తులు ప్రవచనాలు అన్నీ శ్రద్ధగా బుద్ధిగా విన్నారు కనుక ఆ టాస్క్లో వీళ్ళు బిస్కెట్ అయిపోయారు. ఆయన మాట వినకుండా ఓకే నీ ఒపీనియన్ మీది, నీకు అర్థమైన గేమ్ అది, మాకు అర్థమైన గేమ్ ఇది, మా ఒపీనియన్ మాది, బ్యాడ్ అయిపోతాం మాకైతాం మా ఆట మేము ఆడతాం అన్న కాన్ఫిడెన్స్గా క్లారిటీతో ఒక డెసిషన్ తీసుకుని ఆటలో ముందుకు పోయి ఉంటే బాగుండు. బట్ వీళ్ళు భయపెడతాము ఆయన అలా అంటున్నాడు ఇలా అంటున్నాడు అని చెప్పి ఆలోచనలు పడి వీళ్ళు ఆట అయితే చెడగొట్టుకుని బిస్కెట్ అయిపోయారు ఓకే. ఆ తర్వాత బోలే అమర్ను నన్ను ఏమన్నావు అనేసి అంటున్నాడు, నీకు వీక్ అని వచ్చావు, నీకు నువ్వు వీక్ అని వచ్చే వాళ్ళ కంటే ఇక్కడ ప్రియాంక ఫస్ట్ అమర్ మిమ్మల్ని వీక్ అనలేదు అంటుంది. అలాగే బోలే విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు అట్ట వద్దు అని చెబితే ప్రియాంక ఎవరు కప్పిపుచ్చడంలా, వీక్ కంటెస్టెంట్ అనే పదానికి మీరు రావడం నాకు నచ్చలేదు అన్నాడు అక్కడ ఎవరు అమర్. ఇక్కడ ఫస్ట్ ఏంది బోలే వెరసనంతా వినాలి ఫస్ట్, ఏమై జడ్జిలుగా ఉండేటప్పుడు నలుగురు కూడా రాజమాతలుగా నిజంగా శివగామల కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఎవరు, ఈ ప్రియాంక అండ్ శోభ. అయితే ఇక్కడ ఫస్ట్ చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత చెప్పుంటూ బాగా అక్కడ అమర్దీప్ ఏమంటాడు, వీక్ కంటెస్టెంట్ అనే పదానికి మీరు రావడం నాకు నచ్చలేదు అన్నాడు ఆయన. అక్కడ బిగ్ బాస్ కూడా చెప్పాడు వీక్ పర్సన్స్తో స్ట్రాంగ్ పర్సన్ని, వీక్ కంటెస్టెంట్తో స్ట్రాంగ్ కంటెస్టెంట్ని స్వాప్ చేసుకుని చెప్పాడు. ఫస్ట్ గౌతమ్ వీక్ అన్నా ఆ తర్వాత అందరూ కూడా అన్నారు, ఇప్పుడు అమర్దీప్ కూడా అన్నా బోలే అన్న నువ్వు వీక్ అనే పదానికి అగ్రీ అయిపోయి వచ్చేసావు, అలా అగ్రీ అవ్వకుండా రాకుండా ఉండాల్సింది, నేను స్ట్రాంగ్ అని డిఫెండ్ చేసుకోవాల్సింది లేక ఆయన చెబుతా ఉన్నాడు. ఇక్కడ ప్రియాంక అమర్ వీక్ అని అనలే అంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం పేరైనా బోలే నీ టీం వాళ్ళు అంటే అమర్ ఇంటెన్షన్ ఏంటి అక్కడ, నీ టీం వాళ్ళు నేను వీక్ అంటే అయ్యే నేను వీక్ కాదు నేను స్ట్రాంగు అని నువ్వు అగ్రీ ఆర్గ్యూ చేయాల్సింది కదా, వెంటనే అగ్రీ అయిపోయి ఎందుకు వచ్చేసావు లేక ఆయన చెబుతాను నువ్వు అగ్రీ అయిపోవు ఆ టైంలో ఎందుకు అక్కడ డిఫెండ్ చేయలేదు అని ఆయన ఇంటెన్షన్ మంచి పాయింట్ అది ఓకే ఓకేనా. అలాగే బోలే ఏంటి నీకు నువ్వు వీక్ అని వచ్చినావు అంటున్నాడు అమర్దీప్ అని చెబుతావు అన్నాడు. ప్రియాంక వీక్ అని అనలేదంటే నువ్వేంటమ్మా నీకు అర్థమవుతుంది లేదా, నువ్వు చెప్పడం ఏంటి వీక్ అన్నాడా లేదనేసి, ఆయన నోటితో ఆయన అన్నాడు కదా నీకు నువ్వు వీక్ అని వచ్చేసినావు అంటున్నాడు అంటూ నెక్స్ట్ సెంటెన్స్ ఏం చెప్పబోతున్నాడు, బాబు నాకు నేను వీక్ అని ఫీల్ అయ్యి రాలేదు, వాళ్ళంతా అనబట్టి వాళ్ళ డెసిషన్ కాబట్టి నేనేం చేసేది అక్కడ ఓట్ ఆఫ్ మెజార్టీ కనుక టీం అంతా డెసిషన్ కాబట్టి నాకు నేను తప్పక తలొగ్గాల్సి వచ్చింది అని ఆయన ఇంటెన్షన్ కావచ్చు నెక్స్ట్ చెప్పబోతున్నది. అది అంటే నాకు నేను వీక్గా రాలేదయ్యా నువ్వు అంటున్నట్టుగా నీకు నువ్వు వీక్ అని వచ్చినావు అంటున్నాడు అని చెబుతూ ఉన్నాడు. ప్రియాంక క్లారిటీ ఇస్తూ ఉన్నాడు ఆయన, నువ్వు వీక్ అనలేదు అంటున్నావు కదా అమరు బట్ అన్నాడైన నీకు నువ్వు వీక్ అయ్యి వచ్చినావు అంటున్నాడు. నాకు దాని వెర్షన్ ఏంటంటే నాకు నేను వీక్ అయ్యి రాలేదు, వాళ్ళంతా అనబట్టి వాళ్ళు ఓట్ ఆఫ్ మెజార్టీ కాబట్టి డెసిషన్ ప్రకారం టీం డెసిషన్ ప్రకారం నేను రావాల్సి వచ్చిందని ఇక్కడ ఆయన ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయబోతా ఉన్నాడు. కానీ ఇక్కడేంటి అమ్మాయి ఫస్టే ముందే దూరిపోతా, ఇక్కడేంటి ఆ నలుగురు వినాలి ఫస్ట్, నీ బోలే చెప్పింది వినాలి అమర చెప్పింది వినాలి, తర్వాత నలుగురు డిస్కషన్ చేసుకుని ఏకాభిప్రాయంతో అప్పుడు చెప్పాలి. అంతే తప్ప ప్రియాంక ముందే వచ్చేస్తా ఉంది, ఆయన సెంటెన్స్ పూర్తి కాకముందే దూరిపోతుంది, తొత్తరంటే ఇదే మరి. ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ఆ ప్లేస్లో ఒక పర్ఫెక్ట్ ప్లేస్లో కూర్చోబెట్టేటప్పుడు బోత్ సైడ్స్ విని జాగ్రత్తగా ఉంటే నువ్వెంత పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చావో నీ డెసిషన్ మీద ఆడియన్స్ జడ్జిమెంట్ ఇస్తారు, అది ఇంపార్టెంట్. అంతే తప్ప నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి అవతలతో చెప్పేది వినను, పాయింట్ లెస్ అయినా పాయింట్ ఉన్నా వినకపోండా ఏదో చేసేస్తానంటే ఎట్ట అయింది. ఆ బోలే పూర్తి కాకుండానే మాట వచ్చేస్తుంది ఆవిడ. ఇక్కడ బోలే వర్సెస్ ప్రియాంక కాదు, నలుగురు వినాలి. బోలే నలుగురికి చెబుతున్నాడు, నలుగురు వినాలి, నలుగురు మాట్లాడుకుని అప్పుడు చెప్పాలి అది. అంతేకాకుండా ముందే వచ్చేస్తుంది అక్కడ. అందుకే అశ్విని కూడా అంటుంది వదిలే ప్రియాంక ఆయన చెబుతున్నాడు కదా అంటే నేను అతనితో మాట్లాడుతున్నా. అక్కడ
అతడితో మాట్లాడుతున్నాడు. బోలే ఇక్కడ ఏడుంటాడు, ఈయన తప్పుడు ఎందుకు ప్రతిసారి నువ్వు బడ్డీసానా, ప్రతిసారి నా నామినేషన్లో అసలు ఎందుకు దూరిపోతావు, ముందరే తొత్తరం ఎందుకు వెళ్ళలేక ఆయన అడగడం కరెక్టే. ఇప్పుడు బోలే ఇంతకు ముందు నామినేషన్ చేసిన, శోభతో నామినేట్ చేసిన, ఇతర నామినేషన్ ఎప్పుడు ఆయన నామినేషన్ అయినా ఈవిడ ముందు వచ్చేస్తా ఉంటుంది. ఇప్పుడు ఒక్కడికే ఈవిడ ఒక్కడెవరు దూరిపోకల వినాలి, డౌట్ ఉంటే అడగాలి, నలుగురు కలిపి అడగాలి. ఇక్కడ మరి అందుకే అంటది బడ్డీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మరి మాటలు ఎట్లా నువ్వు వినిపించుకోకుండా వన్ సైడ్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే మరి వస్తాయి, ఖచ్చితంగా అడుగుతారు అక్కడ. పైగా మాటలు ఎక్కడ వస్తాయని వాళ్ళు చప్పట్లు కొడుతూ లేచిపోవడం, ప్రతిసారి ఆవిడ నామినేషన్లు దూరిపోతూ ఉంటే ఇక్కడ ఇంకో సెన్స్లెస్ వాదన ఏంటంటే, పక్కనున్న అమ్మాయి అశ్వినితో వదిలేసే కొన్ని లిమిట్ అని చెప్పి ఆవిడకి రైట్ ఉంది, ఆవిడ కూడా జడ్జే ఈక్వలే, మీ నలుగురు కలిపి డెసిషన్ తీసుకుని ఒకదాన్ని తీసుకుంటే ఆవిడ సూపర్ సెబాస్ అని క్లాప్స్ కొట్టకూడదు, ఆవిడ కూడా ఆవిడ పాయింట్ ఉంది. ఓకే ఆయన వాదన ఏదో చెబుతారు విను, లిమిట్ అని ఆవిడ చెబుతూ ఉండే సరే అశ్విని మరి ఈ అమ్మాయి మాట్లాడేస్తుందంటే ఆమెకి జడ్జిగా నీకెంత రైట్ ఉంది, ఆవిడకి రైట్ ఉంది. పైగా ఆవిడ ఏమంటుంది, నీలాగే నేను మధ్యలో దూరిపోవట్లేదు అంటే ఫస్ట్ వినమ్మా, ఫస్ట్ వినాక చేయాలక, అక్కడ అశ్విని మంచిగానే చెప్పింది, అక్కడ ఆవిడ ఫస్ట్ నుంచి ఆయన చెప్పేది బోలే చెప్పేది ఫస్ట్ నుంచి వినండి, వినాక తర్వాత మాట్లాడడానికి ఈవిడ చెబుతూ ఉంది. ఈవిడ వినాలి, వినకుండా ముందు అరుపులతో వచ్చేసి దబాయించాలని నోరుమూయించాలని ట్రై చేస్తూ ఉంది. పైగా అక్కడ ఏదో గ్రేట్ లాగా అశ్వినికి అంటది, ఆ మీలాగా నేను దూరిపోలే మాట్లాడాలంటే నాలాగా నువ్వు మాట్లాడడం నేర్చుకోలేవు, ఎలా ఉందంటే వీళ్ళిద్దరు శోభ ప్లస్ ఈ ప్రియాంక, నాలాగా నువ్వు అరవాలంటే గట్స్ ఉండాలి, నాలాగా నువ్వు అరవాలంటే 15 వారాలు కదా, 30 వారాలు ఉన్న అరవలేవు, అరవడానికి నోరు ఉంటే చాలు, 15 వారాలు 30 వారాలు అక్కడ 30 సెకండ్స్ చాలు, ఇప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పొచ్చు, ఏ పిచ్చి పట్టుకుందా నీకు ఏం రివ్యూ నువ్వు పో అంటారు అక్కడ, అది చెప్పి నువ్వు పాయింట్ చెప్పు లాజిక్ చెప్పు వింటావు అంతే తప్ప అరుపులతో నేను గంటగా చెప్పిస్తా వింటారా చూస్తారా అర్థమవుతుందా, ఇక్కడ ఎక్కడ దొరికాడరా అంటారు, ఎర్రగడ్డ అంటారు నన్ను కూడా. అదే కాకుండా నేను పాయింట్ చెబుతా, ఎస్ ఈ పాయింట్లో రైటర్ రాంగర్ అంటారు, అరవడానికి గట్స్ ఉండాలి, నీలాగా మాట్లాడ నేర్చుకుని, నువ్వు ఎక్కడ మాట్లాడుతాను ప్రియాంక, ఎప్పుడైనా ఎప్పుడైనా మాట్లాడతావా, ముందు అరుపులే వచ్చేస్తాయి, బడ్డీస్ అనగానే అరుపులు వచ్చేస్తాయి, ఈ మధ్యన మళ్ళీ వైరస్ ఒకటి అంటుకుంది, క్లాప్స్ వైరస్, ఆ వైరస్ ఏమది ఆ క్లాప్స్ కొట్టడం నేర్చుకున్నా టకటక క్లాప్స్ కొట్టడం. ఇప్పుడు అరవడానికి నోరు ఉంటే చాలు, అరవకుండా ఉండడానికి సంస్కారవంతమైన సోపనడిగా అది ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలి ఎంత వాయిస్ తగ్గించాలన్నది, నోరు ఉందని అరవడానికే కాదు ఆపుకోవడానికి కూడా ఆవేశం నదుగులో పెట్టుకోవాలి కూడా. అందుకే కెప్టెన్ సిరేస్ నుంచి కూడా తీసేశారు కదా, అమ్మ నువ్వు ఆవేశం ఎక్కువైపోతుంది, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో గంగ చంద్రముఖి మారిపోయిన మారిపోతూ ఉంటావు, కొద్దిగా పేషెన్స్ ఉండాలి అని చెప్పినప్పుడు కూడా అదే రియాక్షన్, ఇప్పుడు అదే రియాక్షన్, ఇప్పుడు అదే రియాక్షన్ అయితే ఎట్లా, నిన్ను ఒక జడ్జి ప్లేస్లో కూర్చోబెట్టారంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకొని బోత్ సైడ్స్ విని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి, అది కూడా నీతోటి ముగ్గురు రాజమాతలతో చర్చించి, అంతే తప్ప ఆవేశంతో ముందే మాట విసిరేస్తే అది కరెక్ట్ కాదు కదా. బోలే అక్కడ ఇంకా కూడా ఏమంటాడు, పొడిపించావు కదా ఒకసారి చాలదా అంటే వెల్డన్ చేసి మళ్ళీ క్లాప్స్ కొట్ట నిలిచిపోతుంది, ఏ వర్రక అంటే అరవద్దు, తెలంగాణ స్లాంగ్లో అరవద్దు అంటే అరవకేంటి అరగని క్షణాల్లో నువ్వు ఆయన పాయింట్ వినాలి, ఆయనకి రైట్ ఉంది కాబట్టి మొత్తం ఆయన పాయింట్ చెప్పాక ఓకేనా అయిపోయిందా ఇంకా ఉందా అడగాల, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి చెప్పడానికి కాదు, ముందు విన్నాం బెస్ట్ క్వాలిటీ, అయిపోయిందా బోలీ గారు ఇంకా పాయింట్స్ ఉన్నాయా, అయిపోయిందా ఓకేనా, ఆయన చెప్పాల్సిన చెప్పాక అప్పుడు నీ పాయింట్ చెప్పు, ఏంటి అప్పుడు చెప్పి నీ వ్యర్సన అంటే అప్పుడు చెప్పాలి తప్ప మళ్ళీ నీ తోటితో డిస్కషన్ చేసుకుని ముందే అరిచేస్తుంటే మరి అరవద్దు అనకపోతే ఇంకేమంటారు, అరవమ్మ ఇంకా గట్టిగా అరవమ్మ అని చెబుతారు ఏంటి అలాగే. అందుకే అశ్విని కూడా అంటుంది అక్కడ, ఏ ప్రతిసారి మీరే గ్రేట్ మేము వేస్ట్ అలాగే ఉంది అక్కడ, నోరు ఊపించకూడదు ఒపీనియన్ చెప్పకూడదు, నోరు ఎత్తితే తప్పు అయిపోతుంది ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ అంటే వన్ మినిట్ అని ఇద్దరు కలిపి ఆవిడకి నోరు ఎత్తకుండా వీళ్ళు నోరు వేసుకుని వచ్చేస్తూ ఉన్నారు, ఇక్కడ నోరు ఎత్తడం ట్రై చేస్తే ప్రాబ్లం ఉంటే అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరిగింది, ఇద్దరు కూడా నోరు వేసుకుని మళ్ళీ ఆవిడ మీద పడిపోతే అమ్మ మీకు దండ మీద తెల్లే లేక కాలు పట్టుకుని కాళ్ళకి దండాలు పెట్టేస్తుంది అక్కడ. ఇప్పుడు పక్కన రతిక ఉంది, చక్కగా నగలు బాగున్నాయా సెట్ అయ్యాయా ఈ చీర మీదకి మ్యాచ్ అయ్యాయా ఈ అకేషనల్కి బాగుంటాయా ఏ ఫంక్షన్కి వేసుకుంటే బాగుంటుంది ఏ బ్రాండ్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నా నగల్ని ఆ హోదాని, బట్ వీళ్ళేంది నిజంగా శివగామంలాగా ఫీల్ అయిపోయి వార్నింగ్లు ఇచ్చేసి అక్కడ శ్రావ అంటది కెమెరా ముందు నిలిచిన అందరిని బ్యాడ్ చేయి అంటే ఎవరిని బ్యాడ్ చేయాలి, అక్కడ ప్రత్యేకించి కెమెరా ముందు నిల్చొని అక్కర్లే, మీరు ఉన్న దగ్గర కూడా కెమెరాలు ఉన్నాయి, మనం ఎలా మాట్లాడుతున్నావు ఏంటనేది కూడా ఆడియన్స్ చూస్తారు, శివాజీ చెప్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అలాగే ఇక్కడ హౌస్లో ఒకరినొకరు ఇప్పుడు ఎవరు బ్యాడ్ చేసేద్దాం అనుకున్నా బ్యాడ్ అయిపోతారు, ఈ బ్యాక్ బిచ్చింగ్లు చేసి లేనిపోయిన చాడీలు చెప్పి అలా ఇలా ఏడిచి వదిలేవు, కానీ ఎవరంతా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే, వాళ్ళు చేసే మాటలు చెప్పే మాటలే చేసే పనులే, చెప్పే మాటలకి చేసే పనులకి పంతలు లేకపోయినా తీసుకున్న నిర్ణయాలు బట్టి ఎవరికి వాళ్ళే బ్యాడ్ అవుతారు, ఒకరు చేస్తే అయ్యేది కాదు. అశ్విని అక్కడ దండాలు పెడతా ఉంటే డోంట్ పేట్రే పోట్రే ఏంటి బిహేవియర్ అని అంటూ ఉంది ఇప్పుడు శోభ. మన కర్మ ఏంటంటే శోభ వచ్చి బిహేవియర్ గురించి మాట్లాడడం నిజంగా మన కర్మరా బాబు అనిపించింది. పక్కన ప్రియాంక మళ్ళీ తాళం తందాన, ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారు ఇదే బిహేవియర్, ఆడియన్స్ సేమ్ ఫీలింగ్, ఈ ప్రోమోలో చూసేటప్పుడు సేమ్ మీకేమనిపించింది ఏంటి బిహేవియర్ అన్నట్టుగా, ఏంటి బిహేవియర్ అని ఆ శోభ ప్రియాంక బిహేవియర్ చూస్తే మీకు ఎంతమంది కనిపించింది కూడా కామెంట్ కూడా చేయండి,
అసలు ఇది కరెక్ట్ కాదని చెబుతూ ఉన్నారు కదా. మేము కూడా సేమ్ ఇదే ఫీలింగ్. ఏంది బిహేవియర్ ఎలా భరించాలి, అన్నాలు భరించాలి, సీజన్ అంతా ఇలాగే ఉంటారు. నిజంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి పోయి వీళ్ళే చదువుకుంటారు. ఎవరు ఎవరిని పోటర్ చేయక్కర్లే, బ్యాడ్ చేయక్కర్లే, కెమెరాల ముందుకెళ్ళి ప్రత్యేకించి చెప్పక్కర్లా. ఆల్మోస్ట్ ఇన్ని రోజుల జర్నీలో మీరు కెమెరాల ముందు పర్టికులర్గా ఇలాంటి కీలకమైన పొజిషన్లో కూర్చోబెట్టేటప్పుడు, జడ్జి పాత్రలో కూర్చోబెట్టేటప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి మీకు మీరే బ్యాడ్ అవుతారు. మీకు మీరే మీ బిహేవియర్ వల్ల, మీరు అక్కడ చేసే తీసుకున్న నిర్ణయాల వల్ల మీరే పోర్ట్రే చేసుకుంటున్నారు. ఇంకొకరు మీకు చేయాల. మీరు మీకు మీలో ఉండా నెగిటివ్ యాంగిల్కి పోర్ట్రే చేసుకున్న దానికి, బ్యాడ్ చేసుకున్న దానికి మీరే బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు. ఇంకొకరు చేయక్కర్లా, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ అవకాశం కూడా మీరు ఎవరికి ఇవ్వరు. అక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది. అక్కడ అర్జున్ కూడా అనేది అదే కదా, కొట్టుకుని కొట్టుకుని నామినేషన్ మాదైతే మీరు కొట్టుకోవడం ఏంటంటే చాలా ఫన్నీ కనిపించింది. అది నిజంగా వీళ్ళ కోసం ఇచ్చాడు బిగ్ బాస్. కాపాడద్దామంటే సరే నామినేషన్లు రాకుండా కాపాడతారు, బట్ ఆడియన్స్లో పాజిటివ్ లేకుండా చేసుకునేది వీలే కదా. పచ్చడి పచ్చడి అయిపోతున్నారు కదా ఇలాంటి దీనివల్ల. అలాగే లాస్ట్లో బోలే ఏ మరీ ఎంత దారుణం అంటే అహహా ఇహే ఓహో అని చెప్పేసి స్వాభ ఏంటి దారుణం, ఏంటి దారుణం అంటే పోనీ సరదాకని ఆయన ఏమంటున్నాడు, ప్రతిసారి మీకు మీ ఫేవరెటిజం చూపించుకుంటాను. స్టార్టింగ్ లైవ్ అప్డేట్స్ కూడా ఇందుకే చెప్పా, ప్రతిసారి ఫేవరెటిజం వద్దు 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 అంటేనే చేస్తున్నాను లెక్క. అందుకోసం అంటే పోనీ సరదాకేం చేయొచ్చు కదా, మన వాళ్ళని కాపాడేయాలని తపన తాపత్రయం తప్ప అవతల వాడిని నామినేషన్లు పెట్టేయాలి, మన వాడిని కాపాడేయాలి. ఇదే యాతన. దీంతోనే మొత్తం ఫసక్. ఈ వారం నామినేషన్లకు కెప్టెన్ అయిపోయి రాలేదు కనుక వస్తే ఇలాంటి దీనిలో ఎప్పటికైనా ఒకటే. అలాగే శివాజీ కూడా ప్రేక్షకులను కోరుకున్నది ఒకటే, నేను తప్పుడు బిడ్డనైతే నన్నే కదా ఎవరినైనా పంపేయండి, ఎవడైనా తీసిపడేయండి, ఐ యాక్సెప్ట్. అది కరెక్టే. శివాజీ చెప్పినట్టుగా ఆడియన్స్ అందరూ చూస్తారు, అందరు బిహేవియర్ చూస్తారు, అందరూ ఆట చూస్తారు, ఫెయిర్ అన్ఫెయిర్ అన్నీ చూస్తారు. ఎవరు రాంగ్ అయితే వాళ్ళు తీసిపడేయండి, 100% ఓపెన్గా చెప్పేశాను నేను, డైరెక్ట్గా చెప్పాడు. ఎవరు కరెక్ట్ నేను కాకపోతే నన్ను తీసిపడేయండి, అంతే మంచిదే అది, అన్నీ చూస్తారు కనుక. అయితే లీగ్స్ ప్రకారం చూసుకున్న ప్రస్తుతానికి శివాజీ, గౌతమ్, బోలే, ఎవర్, రతిక వీళ్ళైతే నామినేట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఇంకా ఇది 2 డేస్ అయితే ఉంటుంది ప్రాసెస్ కూడా. నైట్ చాలాసేపు జరిగింది ఇది, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు రచ్చ ఉంటుంది ఈ హడావిడి అంతా. సో ఫైనల్గా ఎవరు వస్తారని చూద్దాం. చూసాక ఈ ఓటింగ్ ఏంటి, ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారని చూద్దాం. మరి ప్రోమో చూసేటప్పుడు మీకు ఏమనిపించింది, ఎవరు రైట్ అనిపించింది, ఎవరు బిహేవియర్ చూస్తారు, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, చిరాకు, కోపం, అయ్యి బాబోయ్ మా వల్ల కాదు భరించడం, లాగ్ గుంజి పడేయండి బయటకు అని ఫీలింగ్ వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అలాగే లైక్ కూడా మర్చిపోకండి.